హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు షాస్ కిచెన్ ఈరోజు నేను సాబూదానాతో కీరే విధంగా తయారు చేస్తారో మీకు చూపిస్తాను చూడండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కాల్ కేజీ వరకు సాబుదానాని నేను బాగా వాష్ చేసేసుకుని నీళ్లు వేసేసి బాయిల్ చేసి పెట్టేసుకున్నాను చూసారా మంచి సన్నటి సాబుదానాన్ని తీసుకున్నాను చాలా ఫైన్గా ఉంటుంది సాబుదానా బాయిల్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత ఒక క్యారెట్ అనమాట ఒక బిగ్ సైజ్ క్యారెట్ ఒకటి తీసుకునేసి దాన్ని నీట్గా తురిమి పెట్టేసుకున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ ఒక లీటర్ పాలు ఫుడ్ కలర్ ఒక పించ్ వరకు తీసుకున్నాను వాటర్లో కలిపేసాను తర్వాత డ్రై ఫ్రూట్స్ అనమాట ఇలాచి రెండు తీసుకున్నాను మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ కూడా యూస్ చేయొచ్చు బాదంని సన్నగా తరిగి పెట్టుకున్న కాజు కిస్మిస్ వీటిని అన్నిటి కట్ చేసి వాష్ చేసి పెట్టేసుకున్నాను గీ తీసుకున్నాను దీనికి దీనికి సరిపడా షుగర్ కూడా తీసేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు గీ వేసేసుకోవాలి గీ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనము డ్రై ఫ్రూట్స్నంతా వేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ కలర్కి వచ్చే వరకు మనము గీలో వేయించేసుకోవాలి కొద్దిగా మీడియం ఫ్లేమ్ యూస్ చేయాలా లేకపోతే ఇవి మాడిపోతాయి కాబట్టి తక్కువ ఫ్లేమ్లోనే మనము చేసేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది గుమ్మ గుమ్మ అని చాలా ఈజీ స్వీటు ఎక్కువ కష్టపడాల్సిన పనిలా ఇది మ్యారేజెస్లో ఎక్కువ ముస్లిం మ్యారేజెస్లో ఎక్కువగా చేస్తుంటారు ఈ స్వీటు సో వేగిపోతున్నాయి చూస్తున్నారా గీలో ఇప్పుడు మనము క్యారెట్ తురుముని యాడ్ చేసేసుకోవాలి ఈ క్యారెట్ తురుముని కూడా బాగా గీలోనే రోస్ట్ చేసేసుకోవాలి అప్పుడే బాగా వేగిపోతుంది క్యారెట్ చూసినారా మెత్తగా అయిపోయింది క్యారెట్ ఇప్పుడు మనము ఒక లీటర్ పాలు దీనికి యాడ్ చేసేసుకోవాలి ఆల్రెడీ నేను దీన్ని వేడి చేసి పెట్టుకున్న పాలు ఇవి సో డైరెక్ట్గా యూస్ చేస్తున్నాను చల్లటి పాలు ఎప్పుడూ డైరెక్ట్గా యూస్ చేయకూడదు పగిలిపోతాయి కాబట్టి ఆల్రెడీ నేను వేడి చేసుకున్న పాలే యూస్ చేస్తున్నాను కస్టర్డ్ పౌడర్లో కూడా పాలు వేసేసి బాగా లమ్స్ లేకుండా డిజాల్వ్ చేసి పెట్టేసుకున్నాను కస్టర్డ్ పౌడర్ని ఇది లాస్ట్లో యాడ్ చేస్తాను నేను ఇప్పుడు మనము ఈ పాలకి షుగర్ యాడ్ చేసుకోవాలి పాలు బాగా వెడక్కింది మనకు కావాల్సినంత షుగర్ యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు కాల్ కేజీ సాబుదానానికి వన్ లీటరు పాలు తీసుకున్నాను అదేవిధంగా దగ్గర దగ్గర కాల్ కేజీ వరకు షుగర్ కూడా పడుతుంది మీ ఇష్ట మీ మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోండి షుగరు కొంతమందికి ఎక్కువ తీపి ఇష్టము కొంతమందికి తక్కువగా వేసుకుంటారు తీపు సో మీ టేస్ట్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోండి మేమైతే మీడియంగా తీసుకుంటాము షుగర్ షుగరు అయినా నేను టేస్ట్ చేస్తే టేస్ట్ చేస్తే కుక్ చేస్తాను కాబట్టి నాకు తెలిసిపోతుంది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేసి నేను ఫస్ట్ కొద్దిగా వేస్తాను తర్వాత సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేస్తాను సో ఇంకొద్దిగా అవసరం పడుతుంది షుగరు సో నేను యాడ్ చేసినాను షుగరు ఇది బాగా డిజాల్వ్ అయిపోవాలి మిల్క్లోకి బాగా డిజాల్వ్ అయిన తర్వాత మనము ఈ సాబుదాన అంటే సగ్గుబియ్యం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని మిల్క్లో కలిపేసుకోవాలి చూసారా మిల్క్లో వేసిన వెంటనే సపరేట్ అయిపోయింది సాబుదానా అందుకే సాబుదానాని మనము వాటర్లోనే బాయిల్ చేసుకోవాలి ఇది సపరేట్ అయ్యేంతవరకు సాబుదానా మిల్క్లో బాగా కలియబెట్టాలి లంప్స్ అనేది ఫామ్ కాకుండా నీట్గా ఒక రెండు నిమిషాల వరకు దాన్ని కలపెట్టేసుకోవాలి ఓకే బాగా కలిసిపోయింది చూసారా ఇప్పుడు లమ్స్ ఏమీ లేవు క్లియర్గా ఉంది కరిగిపోయింది ఇప్పుడు మనము దీనికి ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకుందాము అవసరం లేదు ఫుడ్ కలరు ఇది ఆప్షనల్ నాకైతే గ్రీన్ ఇష్టం కాబట్టి గ్రీన్ వేసుకుంటాను కొద్ది కొద్దిగా కలిపేసుకోవాలి ఒక్కసారిగా వేయకూడదు కలరు పొడిగా ఎప్పుడు వేయకూడదు దాన్ని డైల్యూట్ చేసే కలుపుకోవాలి కలరు ఆల్రెడీ మనము ఆరెంజ్ కలర్లో ఉంది క్యారెట్ వేసినాం కాబట్టి ఎట్లా తిరిగి ఆరెంజ్ కలర్ వస్తుంది కానీ సాబుదానా వైట్గానే ఉంటుంది ఈ సాబుదానాకి కలర్ వస్తుంది కాబట్టి నేను గ్రీన్ కలర్ యూజ్ చేస్తున్నాను చూడండి ఆరెంజ్గానే ఉంది క్యారెట్ సాబుదానా మాత్రము ఈ కలర్ని పీల్చుకుండింది మంచి బ్యూటిఫుల్ కలర్ వస్తుంది అనమాట గ్రీన్ చూడండి ఎంత బాగుందో ఇది బాగా బాయిలింగ్ వచ్చేంత వరకు మనం కలుపుతానే ఉండాలా అదర్వైజ్ కింద అడుగంటుకుపోతుంది స్వీట్ కాబట్టి ఈ సాబుదానా బాటంలోకి స్టిక్ అయిపోతుంది లేకపోతే ఇప్పుడు లాస్ట్లో మనము కస్టర్డ్ పౌడర్ డైల్యూట్ చేసి పెట్టుకున్నాం కదా మిల్క్లో దాన్ని యాడ్ చేసేసుకొని బాగా ఫైవ్ టు సిక్స్ బాయిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయాలి ఇది థిక్నెస్ కోసం వేస్తాను మీరు మీ దగ్గర కోవా కానీ మిల్క్ మేడ్ కానీ ఏదున్నా మీరు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా సాబుదానా రెడీ చేశాను ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఏం డిఫరెన్స్ అనిపించదు కోవా వేస్తేనే అనేసి అందుకే నేను కస్టర్డ్ పౌడర్ థిక్నెస్ కోసం యూజ్ చేసినాను మంచి క్వాలిటీ మిల్క్ గానీ మీరు యూజ్ చేస్తే అవసరం లేదు మిల్క్ మేడ్ కానీ కోవా కానీ అవసరం లేదు అదే ఆటోమేటిక్గా మంచి ఫ్లేవర్ ఇస్తుంది మంచి థిక్నెస్ కూడా వచ్చేస్తుంది మనం కలుపుతానే ఉండాలా మోస్ట్లీ రెడీ అయిపోయింది చూసారా బాగా బాయిలింగ్ రావాలన్నమాట ఇది చల్లబడితే ఆటోమేటిక్గా థిక్ అయిపోతుంది ఇది సో ఇప్పుడు రైట్ టైము స్టో ఆఫ్ చేసేసుకునేసి మనం దీన్ని బోల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము దీన్ని మట్కాలో కూడా మనం తీసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చల్లగా ఉంటుంది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మౌల్లోకి జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వేసేసుకోవాలి సో సాబుదానా కీర్ రెడీ అయిపోయింది వేడివేడిగా మీకు రెసిపీ కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది థ్యాంక్ యూ